కొట్టుకుని పోయేలాగా నాకు తెలుసు. చాలా ఊళ్ళో చాలా మంది నాటకాలు కలవడం కోసం, కానీ నాకు అందరం ఇంటికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే పూర్తిగా మా ఇంటి పక్కకి ఇక్కడ అందరూ మా నారాయణ గారు అందరూ ఎవరి నుంచి కూడా కూలీ నాలుగు చేసుకుంటూ ఈ రకంగా జీవనం సాగిస్తూ ఉన్నాము. ఇంటికి ఇప్పుడే కొద్దిగా కొంతమంది ఎకరాలు రెండు ఎకరాలు ఉంటుంది, కొందరు దూరంతో పడుతున్నాం. ఇప్పుడిప్పుడే చదువుకుంటూ ఒకటి రెండు ఉద్యోగాలు అక్కడిక్కడ సంపాదించుకుంటున్నాం. నిన్న ముందు కూడా మా గండరాజు కొడుకు సివిల్ కానిస్టేబుల్ వచ్చిందంటే సంతోషం అనిపించింది. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే వచ్చింది, మళ్ళీ అదే వ్యవసాయం కూలి కాకుండా అని చెప్పి కొంత సంతోషం అనిపించింది. మంచి కంటెస్ట్ తినిపించి పంపించింది. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ముందడికి పోతున్నాం. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం అన్ని విధాలు ఎంత ఉంది. మరి ఇక రాజకీయ మహర్షి అంటే మూర్ఖులే, లేదా పూర్తిగా కూడా గతంలో మరి మన దేశం వివిధ దేశాల రాజులంచి మనం పాలించి తెలుగు కూడా చేసింది. క్రీస్తు భూమే మనకు తెలుసు, వాల్మీకి రామాయణం రాయడం, దాంట్లో రాముడి ఉపతరం గురించి తెలియజేయడం, మరి ఆ రాముడిని ఆదర్శంగా తీసుకొని పాలన చేయాలని కొంతవరకు కోరుకుంటాం. ప్రతి కుటుంబం అదే విధంగా నడవాలని కోరుకుంటాం. మరి అలాంటి రాముడి గురించి ఆ చరిత్ర ఇవాళ ప్రపంచానికి చెప్పిన గొప్ప వ్యక్తి మన వాల్మీకి మహర్షి. వాస్తవానికి మన పోయారు, మన వాల్మీకి పోయారు మనవాళ్ళు కాబట్టి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిన్న కూడా పండించుకోలేదు. మహబూబ్నగర్ ఆ ప్రాంతానికి వెళ్తే చాలా పెద్ద సంఖ్యలో ఉంటాం, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం. గంబాల అంతా కూడా జగ్జాల గంబాల కొడంగల్ అన్ని ప్రాంతాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాం. మరి మన వాళ్ళ కోసం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ఇక సామాన్యుల కోసం చేసే కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవ్వాలంటే మనం చూస్తా ఉన్నాం, కడు మీద స్థితిలో ఉన్నవారు వాళ్ళ పెళ్లి చేయాలంటే ఒక కళ్యాణ లక్ష్మి పథకం కానీ, అదేవిధంగా మసం పిక్సీఆర్కి కానీ కొంత గొప్ప ఉంటే ఇవాళ దాని కోసం పెట్టుబడి సాయం అనుకోండి. ఈ రకంగా ఈ ప్రభుత్వం బీసీ కుటుంబాలు అన్నీ కూడా దేశంలో ఎక్కడ లేనని ఇక్కడ స్థాపించడం తెలియదు. ఇంకా చాలా చేయాల్సింది ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పటికే చూస్తే మన కలెక్టర్ గారి నేతృత్వంలో కొంతమంది బీసీలకు లోన్స్ గొడవలు చేపలు రావడం జరిగింది. మన పోయే కులస్తులు కూడా తప్పకుండా ఎక్కడ ఏ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందే విధంగా చూసామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఈ అవకాశాన్ని కల్పించిన కలెక్టర్ గారిని, బీసీ సంక్షేమ అధికారిని, ఈ వేదిక పైన సంఘ నాయకులందరినీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గారు ఇచ్చేసినటువంటి మన జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ గారికి మరియు మన జిల్లా కలెక్టర్ గారు శరత్ గారికి, వివిధ సంఘ నాయకులు మరియు వాల్మీకి పోలీస్ సంఘం సోదరులందరికీ, ముఖ్యంగా వాల్మీకి మహర్షి మనందరికీ ఆదర్శమే. ఎందుకంటే రామాయణాన్ని రచించారు, ఆ రామాయణంతోనే మన దేశం ఎంతో గర్వాన్ని ఎన్నో దేశాలకు ఆదర్శం ఉంది మన రామాయణం అని మన వాల్మీకి రచించింది. ఒక అందరికీ ఉండాలి వాల్మీకి చెప్పింది. ఒక రాజు అనేవాడు ఎలా పాలించింది, ఎలా పాలించాలి, ఒక భార్య కూడా ఎట్లుండాలి, ఒక తమ్ముడు ఎట్లుండాలి, ఒక భక్తుడు కూడా ఎట్లుండాలి అనేది మన వాల్మీకి రామాయణంలో చెప్పింది. అందుకని మన వాల్మీకి ఎంతో గౌరవం
గవర్నమెంట్ కూడా నాకు అధికారికైన ఉత్సవం దానికి ప్రజ్ఞానగరం అని గ్రామాలు అని చిన్నప్పుడు పేరు ఉన్నాయని చెప్పేసి కానీ వారేమంటారంటే అంటే వారు చిన్నప్పుడు దారిలో పెళ్లి చేయడం పెద్దప్పుడు కూడా ఇలాంటి ఒకసారి దారిలో పెళ్లి చేసే సందర్భంలో సనకాన్ని మనుషులు ఎదురవుతున్నారు ఋషులు వాళ్ళు మన నలుగురిని నాలుగు చెట్ల కట్టేసి మీ ఉపరణాలు ఇచ్చేసేవాడి ఇచ్చేసేయండి నేను చెప్తున్నాను చెప్తే అప్పుడు ఆ నలుగురు కూడా మేము ఋషులము మనము మా దగ్గర ఏముంటుంది ఇంకా బూడిదప్పుడు ఏముండదు అంటే లేదండి చాలు కాబట్టి మీరు బంగారంలో ఇంకా నేను సృష్టించి నాకు ఇవ్వండి అని కోరితే మా ఉన్న నలుగురు కూడా మా దగ్గర ఏమీ లేదని కాబట్టి నలుగురిని కట్టేసి హింసించేటట్టు చేస్తాం అప్పుడు వాళ్ళు నలుగురు అడుగుతారు నువ్వు ఇంత చేస్తున్నావు ఎవరి కోసం అంటే నా భార్య పిల్లల కోసం మరి ఇన్ని పాపాలు చేసినటువంటి నువ్వు ఇన్ని రకాలైనటువంటి హింసా కార్యక్రమాలు చేస్తున్నావు దీనికి ఒక పాప అనేటువంటి ఉంటుంది మరి ఆ పాపాన్ని నువ్వు ఒక్కనే భరిస్తావా లేదా నీ కుటుంబ సభ్యులు కూడా భరిస్తారా నీ భార్య పిల్లలు భరిస్తారా అని చెప్పి అడిగితే వెంటనే అవును ఉందా ఇంత చేస్తే పాపమా నాకు తెలియదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలు అడుగుతున్నాను మరి నేనేం చేస్తున్నా ఇది పాపమాట ఇందులో మీకైతే పాపం కదా నేను ఇచ్చినట్టు మీరు అందరూ తింటున్నావు కదా అంటే లేదు ఒక భర్తగా నీ బాధ్యత అని నువ్వేం తెచ్చి పెడితే అని నేను పెడతానండి కాబట్టి ఇందులో మా భాగం వెళ్ళేసి ఈ పాపాన్ని మేము పోయాము అలాగే పిల్లలు కూడా అదేంటంటారు అప్పుడు తిరిగి మాపులు చేసి జరిగిన విషయం చెప్పిన తర్వాత ఇది నాయన నేను భగవంతులో ఒక అవకాశం తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ తారక మంత్రాన్ని కనుక నువ్వు పఠిస్తే అసలు నీ పుట్టుకనే ఒక తారక జన్మను ఒక కారణం కోసం పుట్టినవాడి అని చెప్పేసి రామ్ ఓం నమ శివాయలోని మా అట్లాగే ఓం నారాయణాయ నమః అనేటువంటి నుంచి రామ్ ఈ రెండు అక్షరాలు వేసి రా మా అనేటువంటి తారక మంత్రాన్ని వారి చెవులు ఊరిన తర్వాత అప్పుడు జ్ఞానమైంది నువ్వు సృష్టికర్తవు రామాయణ సృష్టికర్తవు జరిగిందని నువ్వు రాయడం లేదు నువ్వు రాసిందే జరుగుతుంది నువ్వు రాసిన ప్రతి అక్షరము నిజమవుతుంది కాబట్టి నువ్వు రాయడం తర్వాత వెంకట ఆయన రామాయణం రాయడం ఇలా మన మన భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక రామాయణం చెప్పాలంటే భారతీయ సంస్కృతికి ప్రతీక ఇంతమంది మా అధ్యక్ష గారు చెప్పారు ఒక తమ్ముడు ఒక భార్య ఒక భర్త ఎలా ఉండాలి అనేటువంటిది ఒక డిక్షనరీ అండి అనమాట ఒక డిక్షనరీ ఎవరెవరు ఏం చేయాలని చెప్పి చెప్పడానికి ఇంకొక డిక్షనరీ అండి సో ఇది అందరి గొప్ప మహాత్మ వాల్మీకి యొక్క అంశంలో వారి యొక్క జాతిలో ఉన్నందుకు మనందరం గర్వించదగినటువంటి అంశం ఇది సో మనం కూడా సాధ్యమైన వరకు మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు మన లోపాలను సరిదిద్దుకొని మరింత ఉన్నత స్థితిలో వెళ్ళడానికి ముందుకెళ్ళాలి ఇది చరిత్ర అయితే ఇక వాల్మీకి పోయే పరిస్థితి దాదాపుగా అదోమే గోచరంగా ఉంది ఎందుకంటే ఒక సందర్భంలో ఓడైన అంటే ఎవరు మీరెవరు ఓడంటే ఎవరు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఉండేది మెల్లమెల్లగా ఆ స్థాయి నుంచి వాళ్ళ వాల్మీకి పోయింట్ ఏంటో తెలిసే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు వాల్మీకి పోయారు ఎస్టీ రిజర్వేషన్ పొందేవాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉండేవాళ్ళు కారణాంతరాల వల్ల బీసీలకు మార్చడం జరిగింది మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ కోసం దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి మా ఉభయ సంఘాలు కూడా పోరాటాలు అనంతరం మన తెలంగాణ రావడం తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే వాల్మీకి పోయే ఎస్టీ జాబితాలో మెయిన్ చేయడం కోసం ఒక కమిషన్ వేయడం జరిగింది అదే చెల్లప్ప కమిషన్ ఆ చెల్లప్ప కమిషన్ యొక్క కాలపరిమితిని పెంచుకుంటూ చివరికి అది రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ అనుగుణంగా వాల్మీకి పోయే ఎస్టీ జాబితాలో చేర్చుతూ అట్లాగే ఎస్టీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ఒక చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది ఇక్కడ నుంచి వరకు ఎక్కడ పడింది ఆ వారం మరి ఏం జరుగుతుందో ఏమో ఇప్పటిదాకా వేడి చేస్తూ ఉన్నాం ఇది మనకు సహనానికి పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే అసెంబ్లీలో ఏమైనా జరిగిందో ఆ రోజు సగం పరైపోయింది మనం సగం గట్టించడము ఇక ఎస్టీ జాబితాలో చేర్చడం సర్టిఫికేట్ తీసుకోవడమే కదా అని చెప్పేసి చాలా సంతోషపడ్డాము కానీ సంతోషం ఇంకా 5 సంవత్సరాలు ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ సంతోషం ఎప్పుడు వాస్తవంగా దాల్చుకుందో ఏం అర్థం కావట్లేదు అందుకోసం మనం ఊరికి ఇక్కడ వాల్మీకి జయంతికి వచ్చి కూర్చొని ఏదో నాలుగు బిస్కెట్ ఇచ్చేస్తే తెంపుని వెళ్ళడం కాదు ఏదైతే చట్టం ఉందో వాల్మీకి గోయలు ఎస్టీ జాబితాలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి చట్టం ఏదో ఆ చట్టం
కార్యరూపం దాల్చడానికి మనం మనవంతుగా ఏం చేయాలి అనే దాన్ని కూడా మనం అందరం కూడా కూర్చొని ఆలోచించుకోవాలి. దీనికోసం మన బాబు బిడ్డ ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన నాయకులతో ముఖ్యమంత్రి గారికి, మనకు ఈ రీసెంట్ గా కేంద్ర మంత్రి కూడా మన రాష్ట్రానికి రావడం కిషన్ రెడ్డి గారు, సో వారికి వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి సాధ్యమంత పెంచితే మాత్రమే సాధ్యం తప్ప ఒక జయంతి కార్యక్రమాలు వచ్చేసి కూర్చుంటే సరిపోదు. కాబట్టి మిగతా అందరూ గమనించాల్సింది హిందూగా చూపించినటువంటి వాల్మీకి అంత గొప్పవాడు అని చెప్పి తెలుసుకోవాలి. ఈ రోజు అన్నతోటి తమ్ముడు ఎంత ఉండాలి, భార్యతో భర్త ఎంత ఉండాలి, భర్తతోటి భార్య ఎంత ఉండాలి, రాజులతోటి ప్రజలు ఎంత ఉండాలి, ప్రజలతోటి రాజులు ఎంత ఉండాలి, తండ్రితోటి కొడుకు ఎంత ఉండాలి, కొడుకుతోటి తండ్రి ఎంత ఉండాలి అని నిరూపించినటువంటి గ్రంథము కథ చరిత్ర ఏదైతే రామాయణమే అని చెప్పి తప్పదు. అలాంటి రామాయణాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ మనం జన్మదినం కావచ్చు, ఆయన స్మరించుకుంటున్నా కావచ్చు. ఎంత ఆనందం మనం ఆయన లోపల చరిత్రను చదువుకొని ఇవాళ ప్రపంచ దేశాలు భార్య డాక్టర్ అనుబంధాన్ని గురించి రామాయణం గురించి చరిత్ర తెలుసుకొని రామాయణానికి అనుగుణంగానే మన జీవితాలు నడుస్తున్నాయి. భార్య భర్తల జీవితాలు కానీ, అన్నదమ్ముల జీవితాలు కానీ, రాముడు లక్ష్మణుల జీవితాలు కానీ, ఇది ఒక చరిత్ర రామాయణం ద్వారానే. విశ్వాసం గల వ్యక్తులు మనము రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ చరిత్ర ఉన్నాం. వాల్మీకి జీవితం ఏ విధంగా ఉన్నదో నాకు తెలియదు, కానీ వాల్మీకి రచించినటువంటి రామాయణం ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది, కోటాది కోట్ల మందిని కదిలిస్తుంది. పాపాలు ఎన్ని ఉన్నా రామ నామంతో పాపాలు పట పంచలైపోతాయని చెప్పి మనం శ్రీరామ రామ రామేది రవి రామేమన్నమాట, సహస్రరామ తత్తుల్యం రామ నామవరాణి అని చెప్పి తారక మంత్రాలు శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతారామం ఎన్నో విధాల శ్లోకాలు రామాయణం భారతం భాగవతాలు వేదాలు ఉపనిషత్తులు ఖగోళం భూగోళం గడపురాణం పద్మపురాణం ఇతిహాసాలు ఒకటే చెప్తున్నాయి, ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నాయి. ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా ఏ జాతి అయినా నమ్ముకున్న సిద్ధాంతాన్ని, నమ్ముకున్న గురువును, నమ్ముకున్న దేవుణ్ణి, నమ్ముకున్న మిత్రులను, నమ్ముకున్న కుటుంబ సభ్యులను సన్మార్గంలో నడిపించమని చెప్పే ఏకైక మంత్రము తారక మంత్రము, ఆ రాముడి యొక్క మంత్రము, వాల్మీకి రచించినటువంటి రామాయణ మంత్రము, ఇది ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క జీవితం లోపల రాముడు ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయం లోపల శ్రీరాముడు ఉన్నాడు. నరుడే నారాయణుడు అని చెప్పినటువంటి గొప్ప చరిత్ర రామాయణంలో ఉంది. సోదరులారా, కొంతమందికి చరిత్ర తెలుసు, కొంతమంది తెలియదు. ఆ దేవుడు ఉండాలి కాదు, దేవుడు మనతోటే ఉన్నాడు, మనతోటి నడిపిస్తున్నాడు. కులాలు ఏదైనా ఏది ఉన్నా పట్టింపు రామాయణం మీద మీరు దృష్టి పెట్టండి. ఆ రాముడిని ఆ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకిని ప్రతి హృదయాల్లో నింపుకొని మీ సమస్య ఏది ఉన్నా కానీ కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు కూడా సహృదయంతో మరి యొక్క వాల్మీకి మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్టకు ఆయన వారు కూడా సంకల్పం తీసుకొని ముందుండి నడిపిస్తారని చెప్పి, ఎందుకంటే చాలా సులుకైనటువంటి వ్యక్తులు ఎప్పించి జిల్లాలో వివిధ పార్టీల నాయకులు ఎప్పటి కూడా కాంట్రవర్సీ లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా కలెక్టర్ గారికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా వారు అందరినీ పరిపాలన చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని అందరం మనకే సమస్య ఉన్నా కానీ వారి దృష్టి తీసుకపోయి కోరుకోవాలని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి వాళ్ళని నాయకుడు. అదేవిధంగా వాళ్ళకి వచ్చేసిన మన జిల్లా నుంచి వచ్చేసిన వివిధ పత్రికా నేతలు జయ ఉల్లాసం అందరికీ వాల్మీకి శుభాకాంక్షలు. నరదానంలో అందరికీ ఒక వేస్తున్నా కానీ ఫస్ట్ మనదానవరం వాల్మీకి పోయాలి. మనవాడు మన వాల్మీకి మనవాడు అన్నప్పుడు మనదానంలో ఫస్ట్ మనదానంలో ఎస్ ఏది భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, స్త్రీలను ఏ విధంగా గౌరవం చేయాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవం చేయాలి, పితృవాక్యం ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైతే రామాయణంలో అన్ని అంశాలు జీవితం ఎలా సాగాలి, మనిషి అనేది ఎలా ప్రవర్తించాలి,
అనేది చూపించాను. అది విన్నాము, ఇది చూస్తున్నాం. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యాన్ని చూస్తా ఉన్నాం, అందరూ ఫాలో చేస్తున్నాం. ఇప్పుడు అలాంటిది మొదటిగా విధానం రావాలి. నా జిల్లాలో చెప్పాలంటే అక్కడ పోయి చూసినట్టు చెప్పే విధంగా నేను ఉండాలి. సో ఆ విధంగా మరి వాల్మీకి పోయే వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా తయారవుతారు అని నేను భావిస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా ఈరోజు వాల్మీకి మహర్షి వారి జయంతి ఉత్సవాలంటే ఒక దేవుడి జయంతి ఉత్సవం. నా దేవి దేవుడే, దేవుడి ఆ పరబ్రహ్మ యొక్క ఆశీస్సు లేని రామాయణ మహాకావ్యాన్ని రాయలేరు. అలాంటి రామాయణ మహాకావ్యాన్ని రాశారు అంటే, వాల్మీకి మహర్షి రాశారంటే పరబ్రహ్మ యొక్క ఆశీస్సు. ఈ పరబ్రహ్మలో ముగ్గురు ఉంటారు, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మీరు కథలో చూడండి, మీరు ఇచ్చిన దాటిన చూడండి, దాంట్లో ఈయన వివిధ వృత్తులు చేసి కొన్ని పాపాలు చేస్తాడు అంటే పాప నివృత్తి కోసం. ఆ పాపాన్ని ఎవరైనా మరి నువ్వు ఏదైతే మీ తల్లిదండ్రుల కోసమో మీ భార్యాభర్తల భార్య బిడ్డల కోసమో నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో, ధర్మం కాకుండా అధర్మంగా సంపాదిస్తున్నావో, మరి ఆ పాపంలో అధర్మంలో సంపాదనలో ఆ పాపంలో మీకు మీ మీద ఆధారపడిన వాళ్ళు ఏమైనా మరి ఆ పాపాన్ని భాగస్వామ్యం చేసుకుంటారా అని అడిగినారన్నమాట. నువ్వు నా నగర దోచుకో, ఆ మహర్షులు అంటారు నగర దోచుకో, ఏమైనా పర్లేదు ఉండాలంతా తీసుకో, కానీ ఈ పాపంలో నువ్వు ఎవరి కోసం అయితే ఈ అధర్మంగా సంపాదిస్తున్నావో వాళ్ళ పాపం తీసుకుంటారా అని అడిగినారన్నమాట. అప్పుడు మన వాల్మీకి గారు మహర్షి గారు వెళ్తారు చిన్నప్పుడు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి భార్యను అడుగుతారు, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, ఆయన నువ్వు నీ కర్తవ్యం మమ్మల్ని చూసుకోవడం, కానీ నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, ఏ విధంగా మాకు సంబంధం లేదు, ఆ పాప నువ్వే తీసుకో మాకు సంబంధం లేదు అని అంటారు. అప్పుడు ఈయన ఆ రోజు కర్మయోగమై ఏమైతే అయిపోయి ఆ రోజు జ్ఞానోదయం అయిపోయి అప్పుడు మళ్ళీ మహర్షి గారు వెళ్ళి అలా అలా జరిగిందంటే మరి నా పాప నివృత్తి కోసం ఏం చేయాలి, ఎంతో పాపాలు చేశాను, మరి ఈ పాప నివృత్తి కోసం ఏం చేయాలంటే నువ్వు తపస్సు చేయాలన్నా రామనామంతో తపస్సు చేయాలి. ఆ రామనామం తపస్సు 13 సంవత్సరాలు జరిగింది. ఈ నారద మహర్షి మహర్షులందరూ వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు నడుస్తలేదు. అయితే ఒక పోయేటప్పుడు చెప్పిపోయినారు, వచ్చేటప్పుడు పుట్టల నుంచి వస్తుంది రామనామం. ఆ పుట్టల మన వాల్మీకి మహర్షి గారు ఉన్నారు, పుట్ట నుంచి ఉద్భవించిన వ్యక్తి కాబట్టి వాల్మీకి అనే పేరు మహర్షిని పెట్టారు. అదర్వైజ్ రత్నాకరుడు అనేది ఒరిజినల్ పేరు. ఆ రత్నాకరుడు వాల్మీకి మహర్షి ఎలాగారంటే వాల్మీకి పుట్ట నుంచి తపస్సు ద్వారా 13 సంవత్సరాలు తపస్సు చేస్తే బాహ్య ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, పుట్ట తయారైంది ఆయన పైన. ఆ విధంగా పుట్ట నుంచి నాయనలో వచ్చి నీ పేరు వాల్మీకి నువ్వు వచ్చేయని ఆ మహర్షులు చెప్తే అప్పుడు బయట వస్తాడు రత్నాకరుడు వాల్మీకి వస్తాడు. ఆ తపస్సు ద్వారా అప్పుడు ఆయనకి త్రిమూర్తుల యొక్క మరి ఏం చేయాలన్న పాప నివృత్తి ఎలా చేయాలంటే నువ్వు మళ్ళా ఇంకొక ప్రదేశం చెప్తాను, నాకు గుర్తులేదు, ఒక ప్రదేశం చెప్తాను. ఆ ప్రదేశానికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఒకసారి ధ్యానం చేయి. ఎవరికి ధ్యానం చేయంటే మహాశివునికి ధ్యానం చేయమంటారు, శివారాధన చేయమంటారు. ఆ శివారాధన చేసేటప్పుడు బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ బ్రహ్మ అనుగ్రహం ఏమవుతుందంటే నువ్వు రామాయణాన్ని రచించిన ఆయన అని బ్రహ్మ అనుగ్రహం కలుగుతుంది. సో ఇక్కడ బ్రహ్మ యొక్క అనుగ్రహం వచ్చింది, శివుడి యొక్క ఆరాధన చేశాడు, విష్ణుడు యొక్క కార్యాన్ని రచించాడు, విష్ణు అంటే రామాయణం రాముడు. ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ అనుగ్రహం పొందిన వ్యక్తి ఈరోజు వ్యాసం వాల్మీకి మహర్షి. సో త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు పొందిన వ్యక్తి కాబట్టి మరి ఆయన కంటే పెద్దవాడు మనకు ఆదర్శంగా ఉండరు. సో ఆ విధమైన మరి అలాంటి వాల్మీకి మహర్షి మనవాడు అని మీద మనం అందరం అనుకుంటున్నాం. ఇది అందరూ
మీ ఒక్కరి కాదు అందరి వాడు. ఇప్పుడే నరేంద్ర గారు చెప్పినట్టుగా నరడే నారాయణుడు, మరి నారాయణ ఉన్నాడు అక్కడే లోపలే ఉన్నాడు. సో అందరికీ ఈ జగత్తులో రెండే జాతులు, రెండే ఒకరు మగవారు రెండు పురుషుడు, పురుషుడు ఆడదు మగవాడు అంతే. స్త్రీ పురుషులు తప్ప ఇంకేం లేదు, వేరే భేదమే లేదు. కానీ మిగతా అన్ని భేదాలు కనిపించింది మనం. సో ఈ భేదాలు అన్ని మనం కల్పించుకున్నాం, ఈ అడ్డకూడదు. వచ్చినప్పుడు అందరూ ఆదరిస్తాం, పోయినప్పుడు అదే విధంగా పోతాం. ఎన్ని కోట్లు అడగలేకపోతారు, వచ్చేటప్పుడు ఏం తీసుకున్నాడు, పోయినప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం తీసుకోకూడదు. సో అలాంటిది ఈ రెండే భగవంతుడు సృష్టి చేసింది స్త్రీ పురుషులు. మరి మనం ఆ విధమైన స్త్రీ పురుషులకి, స్త్రీకి ఏ విధంగా మనం గౌరవం చేయాలి అని రామాయణం చెప్తుంది. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. సో ఇలాంటి వాల్మీకి మహర్షి వారి జయంతి వేడుకల్లో నేను పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడే అశోక్ కుమార్ గారు చెప్పినారు, చిన్న చిన్న ఆర్గనైజేషన్ పొరపాటు జరుగుతున్నాయని. బట్ ఏ అసోసియేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మా రాజకీయంగా తెలియదో మనకు తెలియదు నాకు. ఎవరైతే ఇప్పుడు వాల్మీకి పోయే సంఘం వల్లే దీన్ని నిర్వహణ చేస్తాను. లక్ష్మణ్ బాబుజీ గారి ఫంక్షన్ కూడా అలా జరిగింది అన్నారు, ఇది ఏదో తెలుస్తుంది అన్నారు. బట్ డెఫినెట్ గా ఆయన అయితే, బట్ ఏది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మనిషి ఉన్నప్పుడు. మన చేతుల్లోనే ఈ 5 సక్కరలు అలా పరిపాలన జరుగుతుంది, మన ఇంట్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సో అది కాదు ముఖ్యంగా. సో ఏదైతే వాల్మీకి మహర్షి గారి ఇచ్చిన స్ఫూర్తి, వారించిన సందేశం, మన వారిని మనం ఈ రోజుతో మనం స్మరించకుండా రోజు స్మరించాలి, అది ముఖ్యం. ఈరోజు అయిపోయింది వాల్మీకి మహర్షి గారి జయంతి అయిపోయింది, ఈరోజు మనం ఆయన వేడుకున్నాం అయిపోయింది కాదు. సో రోజు స్మరించుకునే విధంగా అంతం కాంతి ఆరంభం దాకా ఇంకా మనం పునరుద్ధరించమైతే, ఓ వాల్మీకి మహర్షి గారు ఈ విధంగా అన్నారు అని రోజు రోజు తీసుకుపోతే మరి నైతిక విలువలు, సమాజంలో నైతిక విలువలు, సమసమాజ స్థాపన, మంచి సమాజ నిర్మాణం కావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి మహానుభావుల యొక్క మరి సూచనలు, సలహాలు, కార్యాలు, ఒక ఆదర్శం ఇది వచ్చే యుగానికి కాదు ఎన్ని యుగాలకనే ఆదర్శం. మరి అలాంటి ఆదర్శమైన కార్యాలు, కళాఖండాలు మరి మనందరికీ ఆదర్శమైన మరి సమసమాజ స్థాపన కోసం, ధర్మ స్థాపన కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం మరి మనందరం బాధ్యులే ఉండి మంచి సమాజాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి వాల్మీకి మహర్షి వారి విగ్రహం నుంచి వెళ్ళాలి. సో అది ఖచ్చితంగా సంఘం వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా మా జిల్లా యంత్రాంగం నుంచి సహకారం ఉంటారండి. సో సంఘం వాళ్ళు సంబంధించి ముందుకు వచ్చి దాని ప్రకారం యాక్షన్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా నా వంతు సహకారం చేయిస్తాం. రెండవది మన వాల్మీకి పోయే నుంచి చాలా మంది పాపం యువకులు కూడా ఉన్నారు. ఆ యువకులు ఎలాంటి శిక్షణ కావాలన్నా మీరు నాకు లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. ఆ లిస్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అది డిఆర్డిఏ నుంచి కానీ ఆర్ అదర్వైజ్ మన మ్యాక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లిస్ట్ లెక్క కన్స్ట్రక్షన్, దాంట్లో కానీ మీకు అకామిడేట్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఏమన్నా డల్ పోయేటప్పుడు కూడా చాలా మంది ఉన్నారన్నారు. సో వాళ్ళకు డల్ కూడా చాలా మంది చూస్తున్నాం. మన ఒక ఫ్రెండ్ పోతారు అక్కడ వితౌట్ సర్టిఫికేట్ పోతారు, జస్ట్ సర్టిఫికేట్, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉంటే 20,000 ముందేమో డబ్బులు ఇస్తారు, సర్టిఫికేట్ లేకపోతే 5,000 10,000 ఎప్పుడు పంపించేస్తారో తెలియదు. కానీ ఆయన అదే పని చేస్తాడు, ఈయన ఇదే పని చేస్తాడు. సో కాబట్టి నేను ట్రైనింగ్ సర్టిఫికేట్ అయిన తర్వాత, పూర్తి అయిన తర్వాత ఎవరైనా పోదలుచుకున్నా మాకు అది మాకు సంప్రదించండి, ఖచ్చితంగా ఆ ఏజెన్సీస్ ద్వారా ఒక సర్కార పద్ధతిలో మిమ్మల్ని అన్ని పాస్పోర్ట్స్ కానీ అన్ని చేసి పంపించే పడతాం. అనవసరంగా ఏజెంట్ దగ్గర మోసపోయే అవసరం లేదు. వీల్ స్టాండ్ ఫర్ యూ, మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. అలాంటి లిస్ట్ కూడా తయారు చేయండి. ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా మనకు వస్తే మొదటి ప్రియారిటీగా మరి బీసీ కార్పొరేషన్ ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు వచ్చినప్పుడు మేము అలాంటి విలేజెస్ ఉన్నాయని డాక్టర్ రాజలింగం గారు ఈ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి వచ్చినప్పుడు చూసి అవి ప్రియారిటీ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ సంక్షేమ కార్యక్రమాలతో
నిశ్చయించినందున ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమైన